స్పీచ్ చెప్పేటప్పుడు స్వరూపులారా అని అంటాం ఎందుకంటాం అది దివ్య ఆత్మ స్వరూప అంటే పరిశుద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి వాడా పరిశుద్ధమైన మనసు మీకుంది కాబట్టే ఇదో పని కట్టుకొని పనులన్నీ చక్కదిద్దుకొని ఎనిమిది గంటల కల్లా కూర్చుంటున్నారు ఎందుకు పరిశుద్ధమైన మనస్సు ఏం తర్వాత వినొచ్చు కదా నో ఇంట్రెస్ట్ అభిలాష పరితాపం శ్రద్ధ ఇవన్నీ సద్గుణ సంపత్తి పరిశుద్ధమైన ఆత్మ యొక్క లక్షణములు ఇవన్నీ కూడా చూశారా నేను చెప్పాను కదా మీకు శిష్యుల్లో కూడా ఎంతమంది పనికి వస్తారు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ తొంభై ఐదు పర్సెంట్ కూడా అంతా ఇదో రెండో కేటగిరీ ఉంటుంది ఎవరైతే ఇప్పుడంతా యూట్యూబ్లో చూస్తున్నారో శ్రద్ధగా చూస్తున్నారో వాళ్ళంతా అసలు సరుకు చూశారా నువ్వు అసలు సరుకులో చేరిపో చూడండి స్టార్టింగ్లోన ఒక పన్నెండు వందల మంది చూస్తారు ఈ ప్రోగ్రాం సాయంత్రం కల్లా లేదా మధ్యాహ్నం కల్లా ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల మంది చూస్తున్నారు అంటే అర్థం ఏమిటిది అసలైన సరుకు పెరిగింది ఎందుకు పెరిగింది అని అంటే వాళ్ళకి టైం లేదు అక్కడ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది శ్రద్ధ ఉంది అభిలాష ఉంది పరితాపం ఉంది బట్ దెర్ ఇస్ నో టైమ్ టు లిజన్ స్పీచ్ అంటే అర్థం ఏమిటిది ఐదు వేల సరుకు ఉన్నది చూశారా అంటే ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో ఫాలో అవుతున్నారో ఇది క్రీమ్ అంటారు దీన్ని రత్నాలు అంటారు మరి ఎంతమంది శిష్యులు ఎన్ని లక్షల మంది శిష్యులు ఎంతమంది చూస్తున్నారు చెప్పాను కదా మీకు ఫైవ్ పర్సెంటే పనికి వస్తుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ పోతుంది ఆ నైంటీ ఫైవ్ పర్సెంట్లో నువ్వు లేకుండా చూసుకో యు షుడ్ బీ ఇన్ ద ఫైవ్ పర్సెంట్